అందరికీ క్షణార్థులు అందరు ఎట్లున్నారు నేనైతే మస్తుగా ఉన్నా నేను ఇలాంటి వీడియోలో పిల్లో ఎలా రెడీ చూద్దాం చూద్దామన్నట్టు మన ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్ తోటే మనం పిల్లో ఎలా రెడీ చేయాలో చూద్దామన్నట్టు ముందుగా నేనైతే ఏం చేశానంటే నేను మిషన్ కుట్టేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ కానీ చిన్న చిన్న పీసెస్ కానీ ఉంటాయి కదా అవైతే నేను ఒక కవర్లో పెట్టి ఉంచాను అవది ఇప్పుడు నేను ఇందులో పెడుతున్నాను అనమాట ఎవరైతే మిషన్ కుడతారో వాళ్ళకి ఇది రిలేటెడ్గా ఉంటుంది చిన్న పీస్ కూడా మనం అసలు వదులుకోము కదా దేనికైనా ఒకదానికి యూస్ యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం ఉంచుతూ ఉంటాము ఇప్పుడు ఆ క్లాతే నేను అవితోటే చేస్తున్నాను అనమాట పాత ఇంట్లో ఉన్న మన జీన్స్ ఉంటాయి కదా వాడని జీన్స్ అదైతే నేను తీసుకున్నాను ఇదైతే నేను కలర్ ఫేడ్ అవుట్ అయిపోయిందని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను అనమాట నేను లెగ్స్ కట్ చేస్తున్నాను మీది పాటు మనకు అవసరం ఏం లేదు కింది తోటే మనం చేసుకోవాలన్నమాట చూసారు కదా నేను ఇలా కింద కట్ చేసుకొని ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ కూడా నేను కట్ చేసుకొని ఎక్కడైతే లా ఉందో అది కూడా నేను కట్ చేసుకుంటున్నాను అనమాట జాయింట్ని చూ మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది అది నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే నీటిలో ఒకవేళ దాని మీద పడితే బ్రేక్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అది కట్ చేస్తున్నాను మిడిల్లో కూడా మనకు కొంచెం లేయర్ లాగా వస్తుంది కాబట్టి అది కూడా కట్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది అప్పుడు దాని మీద నీడిల్ పడ్డా కూడా మనకి ఏం కాదు సో అస్సలుకే విరగదు కాబట్టి మీరు ఒకవేళ పిల్లోస్ కానీ కొంచెం ఖరాబ్ అయినట్టయి పాతగా ఉన్నట్టయితే ఇలా ఇంట్లో ఉన్న వేస్ట్ తోటి చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట చాలా డేస్ కూడా ఇయర్స్ కూడా వస్తుంది మళ్ళీ మనము స్టిచ్ చేసుకున్నాం కాబట్టి పిల్లో కవర్స్ అవన్నీ స్టిచ్ చేసుకుంటే వాషబుల్ కూడా ఉంటుంది చూసారు కదా నేనైతే ఇలా చేశాను ఒకవేళ మీకు వేస్ట్ క్లాత్ అనేది ఇలా నేను మిషన్ కుట్టిన అయితే ఏదైనా చిన్న క్లాత్స్ ఉంటాయి కదా అవి పక్కన పెట్టుకుంటాం కదా అవిటిని మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులో పెట్టుకున్నా కూడా సరిపోద్ది నేను ఇక్కడ పిల్లో మన ప్యాంట్ అయితే ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజ్ అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడ నేను పొడుగు ట్వంటీ త్రీ తీసుకున్నాను ఎందుకంటే లోపలికి కొంచెం హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ కట్ చేసుకుంటే ట్వంటీ టూ వస్తుంది కదా మీ ఇష్టం అది ప్యాంట్ ఏ సైజు ఉంటే ఆ సైజు మీరు కట్ చేసుకోండి మీకు ఇంకా చిన్న సైజులో కూడా రావాలనుకుంటే అంటే స్క్వేర్ టైప్లో కూడా చేసుకోవచ్చు ఆ షేప్లో కట్ చేసుకొని మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో వేస్ట్ అంతా లోపల పెట్టేసి స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట ఇక్కడ నేను చూశారు కదా రివర్స్లో నేను స్టిచ్ చేసుకుంటున్నాను త్రీ సైడ్స్ నేను స్టిచ్ అనేది చేసుకుంటున్నాను అనమాట నేను పొడుగున్న సైడ్కి నేను స్టిచ్ చేసుకోవట్లేదు ఎందుకంటే అందులోనే నేను ఈ వేస్ట్ అంతా అందులో పెట్టేసి నేను స్టిచ్ అనుకుంటున్నాను నార్మల్గా అందరూ పొడుగు వైపున స్టిచ్ అయ్యారు కదా అందులో పెట్టడానికి నేను ఇక్కడ నేను ఇటు సైడ్ నేను ఎందుకు వదిలిపెట్టానంటే అందులో ఈవెన్గా మనము వేస్ట్ క్లాత్ అంతా పెట్టుకొని ఈవెన్గా మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి చాలా నేట్గా వచ్చేస్తానని చెప్పేసి నేనైతే పొడువు వైపున నేను చేసుకోలేదనమాట చూసారు కదా ఇలా నేను రివర్స్లో తీసేసుకొని ఇట్ సైడ్ నేను వదిలిపెట్టుకున్నాను వదిలిపెట్టుకొని అందులో వేస్ట్ అనేది ఈవెన్గా మొత్తం పరుచుకుంటూ ఉన్నాను చిన్న చిన్న ఉన్నాయి నా పీసెస్ అన్నీ నేను చెప్పాను కదా నేను పెద్దవి అలాంటివి నేనైతే ఏం తీసుకోలేదు నేను వేస్ట్ పక్కన కట్ చేసుకున్న ఇప్పుడు ఏదైనా ఒక డ్రెస్ కుడితే అందులో పక్కన కొంచెం ఎక్స్ట్రాస్ అవన్నీ ఉంటాయి కదా అవే నేను దీనికి యూస్ చేస్తున్నాను అనమాట అవే కుట్టి కుట్టి ఇన్ని అయిపోయినాయి వేస్ట్ క్లాత్స్ మనకు అసలుకే పడే బుద్ధి కాదు అని చాలా ఉంటాయి అని చెప్పేసి ఇలా దాచుకోగా దాచుకోంగా అంతా మిగిలింది అదంతా కూడా వేజ్ బుద్ధి కాక నేను మళ్ళీ పిల్లోని కూడా చేస్తున్నాను మన ఇంట్లోనే చాలా చక్కగా చాలా నీట్గా ఎన్ని పిల్లోస్ అంటే అన్ని పిల్లోస్ ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట చూసారు కదా ఏం ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి మనం పిల్లో కానీ మన పాత వీడియోస్ చూసినట్టయితే డోర్ మ్యాట్ కూడా చేశాము ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఒకసారి చూడని వాళ్ళు అది కూడా చూసేయండి నేను ఇది ఏం తీసుకున్నానంటే నేను పిల్లో మీద జీన్స్ క్లాత్ కనిపించకుండా ఉండడం కోసం నేనైతే ప్లెయిన్ క్లాత్ అయితే నేను తీసుకున్నాను ఒకవేళ మీకు ఇట్లాంటి ప్లెయిన్ షైనింగ్ క్లాత్ అనేది ఏం లేకపోతే పాలిస్టర్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా మనం పాలిస్టరీ ఎలానూ వాడము కంఫర్ట్గా ఉండే అని చెప్పేసి అవైతే పక్కనే ఉంటాయి కదా అవే మనం యూస్ చేసుకొని దాని మీద ఎలానో వీళ్ళ కారు వస్తుంది కాబట్టి మనకు నో ప్రాబ్లం కాబట్టి ఏదైనా ఒక ప్లెయిన్ క్లాత్ ఒకవేళ మీకు ప్లెయిన్ క్లాత్ అనేది అవైలబుల్గా లేకపోతే ఏదైనా ఒక టాప్ దాన్ని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు సే సేమ్ ఇలానే నేను ఇది లోపల పెట్టుకొని చూశారు కదా నేను ఇటు సైడ్ అయితే కొంచెం లోపల కనుక్కుంటూనైతే అయితే స్టిచ్ చేశాను నేను ఎప్పుడు డబల్ స్టిచ్ అనేది వేసుకుంటానండి అలా వేసుకోవడం వల్ల మనము అంతా కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి ఊడిపోవు చాలా స్ట్రాంగ్గా అయిపోతుంది అన్నమాట చూసారు కదా ఎలానైతే నేను డబుల్ స్టిచ్ అయితే వేసుకున్నాను దీని మీద మనం ఇప్పటిదాకా క్లాత్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో అది సేమ్ దీని సైజు కట్ చేసుకుంటే అయిపోతుంది పొడవు ఏమో ట్వంటీ త్రీ అండ్ వెడల్పు వచ్చేసి నేను ఫిఫ్టీన్ తీసుకున్నాను ఫిఫ్టీన్ కాబట్టి మీరు కొంచెం ఖర్చు కోసం సిక్స్టీన్ తీసుకోండి పొడవేమో ట్వంటీ త్రీ తీసుకోండి నేను ఆల్రెడీ యాడ్ చేశానని చెప్పాను కదా చూసారు కదా సేమ్ నేను ఇప్పుడు ఇందాక పిల్లో ఎలా అయితే చేసామో అలానే ఇది కూడా స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్ అండి ఈజీ మన ఇంట్లోనే ఎన్ని పిల్లోస్ కావాలనుకుంటే అన్ని పిల్లోస్ మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఎక్స్ట్రా ఉంది ఈ క్లాత్ అంతా నేను కట్ చేస్తున్నాను చూసారు కదా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా పెట్టుకొని పెట్టుకొని అది అంతా ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ వేస్ట్ క్లాత్స్ అన్నీ అయిపోయినాయి సో మీకు కూడా ఇది అయి ఉంటుంది సో వీటిని ఎందుకు ఎట్ టైం పడేయడం కంటే ఇలా పిల్లోస్ ఎన్ని అంటే అన్నీ చేసుకోవచ్చు కదా ఒకవేళ అది కొంచెం ఖరాబ్ అయినట్టు అయిపోతే అది పడేసి మళ్ళీ వేరేది కూడా రెడీ చేసుకోవచ్చు కదా ఖర్చు అనేది ఏముండదు ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఎన్ని పిల్లోస్ కావాలనుకుంటే అన్ని పిల్లోస్ చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది మనం ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో చేసుకోవచ్చు కొందరు ఎత్తుగా పెట్టుకుంటారు కొంచెం కొందరేమో చాలా తక్కువ కాకపోతే పిల్లో అనేది ఉండాలి సో అట్లాంటి వాళ్ళకి ఇలాంటి చాలా యూజ్ అవుతుంది చూసారు కదా నేను ప్రెస్ చేసినా కూడా జీన్స్ క్లాత్ ఉండడం వల్ల సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి